చివరి సీజన్ గా భావిస్తున్న ఈ ఐపీఎల్ లో బ్యాటింగ్ చేస్తోంది. తక్కువసేపే అయినా అభిమానులను ఉరువు తొలగిస్తున్నాడు ధోని. రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పటి నుండి సిఎస్కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్ కు వస్తూ ఆడిన కొన్ని బంతుల్లోనే మెరుపు షాట్లు ఆడుతున్నాడు. ఇటీవలి ముంబైతో జరిగిన మ్యాచ్ లో కేవలం 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు. శుక్రవారం లక్నోతో జరిగిన మ్యాచ్ లో కూడా ధోని చెలరేగాడు. చివరి 2 ఓవర్లలో క్రీజ్ లోకి వచ్చిన ధోని కేవలం 9 బంతులు మాత్రమే ఎదుర్కొని 3 ఫోర్లు 2 సిక్స్లతో 28 పరుగులు చేశాడు. అయితే ఇదే మ్యాచ్ లో ఎంఎస్డి బ్యాట్ నుంచి 101 మీటర్ల భారీ సిక్సర్ నమోదైంది. నిజానికి ఈ మ్యాచ్ లో ధోని మరింత ముందుగానే క్రీజ్ లోకి రావాల్సిందే. చెన్నై టాప్ ఆర్డర్ బ్యాటర్లో త్వరగా అవుట్ కావడంతో ధోని త్వరగా క్రీజ్ లోకి వస్తాడని అభిమానులు ఎదురు చూశారు. అయితే మొయిన్ అలీ రావడంతో చాలా మంది షాక్ అయ్యారు. మొయిన్ అలీ అవుట్ అయ్యాక చివరి 2 ఓవర్లలో ధోని వచ్చి 4లు 6లతో అభిమానులను అలరించాడు. అసలు ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు ఎందుకు రావడం లేదని చాలా మంది అభిమానులు అసహనంగా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు సిఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సమాధానం చెప్పాడు. ధోని గేమ్ బ్యాటింగ్ చాలా మందికి స్ఫూర్తిదాయకం. అతను ఎన్నో ఏళ్లుగా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. ఎంతో కాలంగా మోకాలి సమస్యతో బాధపడుతున్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ సమయంలో ధోని మీద ఎక్కువ ఒత్తిడి పెట్టలేమని తెలిపారు. ఇక మరో విశేషం ఏంటంటే ఈ సీజన్లో ధోని 5 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేస్తే ఒక్కసారి అవుట్ కాలేదు. ప్రతిసారి నాటౌట్గా పెవిలియన్ చేరాడు. మొత్తంగా అతను 30 బంతులాడి 87 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 290గా ఉంది.